ప్రైజ్ ద లార్డ్. బైబిల్ క్యారెక్టర్ మనయేను గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు ఎవరి మనయేను, ఈయన గురించి ఎక్కడ వ్రాయబడి ఉన్నది అనే విషయానికి వస్తే, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 1వ వచనంలో మనయేను గురించి వ్రాయబడి ఉన్నది. మనయేను ఒక ప్రవక్త, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడినవాడు. హేరోద్ ద గ్రేట్, మహాహేరోది యొక్క భవిష్యత్తు మహత్తరంగా ఉంటుందని ముందుగా చెప్పిన ఎస్సేనీ ప్రవక్త అయిన మనహేను లేదా మనయేను మీద ఎంతో గౌరవాన్ని పెంచుకున్నాడు హేరోద్ ద గ్రేట్. ఎప్పుడైతే ఈ ప్రవచనం నెరవేరిందో అప్పుడు కృతజ్ఞతాభావమును కనపరుచుటకు మనహేను కుమారుడు లేదా మనమణ్ణి మహాహేరోదు పెంచి పెద్ద చేశాడు. ఎస్సేనీయుడైన ఈ పిల్లవాణ్ణి కూడా అదే పేరుతో పిలిచేవారు. మహాహేరోదు కుమారులైన హేరోదు అంతిపస్ మరియు ఆర్కేలియస్ రోమ్లో విద్యను అభ్యసించారు. వారితో పాటు మనయేను కూడా విద్యాభ్యాసం చేశాడు. మనయేను కూడా హేరోదు కుటుంబంలో ఒకనిగా పెరిగాడు. ఒక దగ్గరే వీరు పెంచబడినప్పటికీ హేరోద్ అంతిపస్ మరియు మనయేను వీరిరువరూ వేరువేరు మనస్తత్వములు గలవారు. మహాహేరోదు ఎంత మంచివాడో అంత చెడ్డవాడు. ఎన్ని మంచి కార్యాలు చేశాడో అన్ని ఘోర పాపములు కూడా చేశాడు. యూదుల కొరకు దేవాలయాన్ని తిరిగి కట్టించాడు, కానీ తన వారినే, అంటే తన కుటుంబంలోని వారినే సింహాసనాన్ని దక్కించుకొనుటకు చంపేసిన క్రూరుడు. చివరికి హంతకుడు అనే బిరుదును కూడా పొందుకున్నాడు. అతని కాలం తర్వాత హేరోద్ అంతిపస్ ఏలుబడి ఆరంభమైంది. హేరోద్ అంతిపస్ తన సహోదరుని భార్యతో సంబంధం కలిగి ఉన్నాడు. ఆమె పేరు హేరోదియా. బాప్తిస్మమిచ్చి యోహాను అంటే ఇటు హేరోద్ అంతిపస్కు అటు ఎస్సేనీయుడైన మనయేనుకు ఇష్టం. బాప్తిస్మమిచ్చి యోహాను సాక్షాత్తు దేవుని ప్రవక్త అని విశ్వసించేవారు. అలాగునే అతని చూసినప్పుడు, కలిసినప్పుడు వీరిలో ఒక భయం కలిగేది. బాప్తిస్మమిచ్చి యోహాను హేరోద్ అంతిపస్ను ఖండించినప్పుడు చెరసాలలో వేయించాడు, కానీ చంపాలి అని అనుకోలేదు. ప్రతిదినము యోహానును కలిసి అతనితో మాట్లాడుతూ ఉండేవారట. హేరోదియా కుమార్తె సలోమీ ద్వారా తల్లి తన పగను తీర్చుకొనుటకు యోహాను తలను కొట్టించమని హేరోద్ అంతిపస్ను కోరినప్పుడు అతడు ఎంతో దుఃఖించాడు. కానీ హేరోద్ అంతిపస్ బాప్తిస్మమిచ్చి యోహానును చంపించాడు. అంతేకాదు, యేసు ప్రభువారిని శిలువ శ్రమకు అప్పగించినవాడు ఇతడే. కానీ మనయేను యోహాను యొక్క బోధలు విని యేసు ప్రభువారిని గురించి తెలుసుకున్నాడు. యేసు ప్రభువుని రక్షకుడిగా మెస్సయ్యాగా అంగీకరించాడు మనయేను. బహుశా పెంతుకోస్తు దినమందు దేవుని ఆత్మవరమైన ప్రవచన వరమును పొందుకున్నాడు. అప్పటి నుండి సువార్త సేవలో వాడబడ్డాడు. అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ, బోధిస్తూ, ప్రవచిస్తూ ముందుకు కొనసాగిపోయాడు. క్రైస్తవునిగా మారి అంతియోకియాలోనే అనేకులను క్రైస్తవులుగా మార్చాడు. కూజా భార్య అయిన యోహన్న, మనయేను మరికొందరు రాజభవనంలోనే ఉంటూ బాప్తిస్మమిచ్చి యోహాను ద్వారా క్రీస్తును తెలుసుకొని క్రైస్తవులయ్యారు. మనయేను అన్న పేరునకు ఆదరించువాడు, నాయకుడు అనే అర్థములున్నవి. యేసు ప్రభువారి శిలువ మరణం తరువాత యేసుక్రీస్తును అనుసరించిన వారి హృదయాలు చెదిరిపోయాయి. వారు ఎంతో కృంగిపోయారు. అప్పుడు మనయేను కూడా అక్కడ ఉన్నాడు. వారిని ఆదరించి ఓదార్చాడు. అటు తర్వాత 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులతో పాటు మనయేను కూడా నాయకత్వాన్ని తీసుకున్నాడు. అంతియోకియాలో ఉన్న సంఘమునకు నాయకత్వాన్ని వహించాడు. తోటి సహోదరులతో కలిసి పాటుపడ్డాడు. అంతేకాదు, పౌలు బర్నబాల మీద చేతులుంచి వారిని అభిషేకించి పరిచర్యకు పంపించారు. తన జీవిత కాలమంతా సువార్త సేవలోనే కొనసాగిపోయింది. మనయేను ఎలా మరణించాడో తెలీదు. కొందరు మనయేను కూడా క్రైస్తవ హతసాక్షే అని అంటారు. మరికొందరు
అతడు హతసాక్షిగా మారే అవకాశం లేదని, హెరోదంతిపస్ అతన్ని రక్షించాడని, సాధారణంగానే అతడు మరణించాడని అంటారు. మనయేను జీవితము నేర్పించు పాఠములు. మనయేను సంఘ నాయకత్వాన్ని వహించాడు. అనేకులను ఆదరించి ఓదార్చాడు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించాడు. కొంతమందిని అభిషేకించి సువార్త సేవకు పంపించాడు. అనేకులకు సువార్తను ప్రకటించాడు. మనము కూడా మనయేను జీవితము నేర్పిస్తున్న పాఠములను నేర్చుకొని సంఘ నాయకత్వంలో తోటి సహోదరి సహోదరులను ఆదరించి ప్రేమించి ఓదార్చి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కొంతమందికైనా సువార్తను ప్రకటిస్తూ ఇతరులను ప్రోత్సహిస్తూ ముందుకు కొనసాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.